నిన్ననో ఎక్కడ చూశాను బార్డర్ ఆ ఏడు విలేజెస్ అయితే ఏడు మండలాలు కలిసిన వాటిలో అనుకుంటా అక్కడ పోయి ఎవరో సర్వే చేస్తే మీరు మళ్ళీ తెలంగాణకు వెళ్తారా ఇక్కడ అంటే పొరపాటు కూడా అక్కడ వెళ్ళాము ఇక్కడ ఉన్న సౌకర్యాలు అక్కడ లేవు మాకు జగనన్న ఇస్తున్న సార్ నీ పథకాలు అక్కడ లేవు అని వాళ్ళు అన్నారు అది కూడా కనపడుతుంది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రియారిటీస్ ఏ రాష్ట్రం అయినా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు ఏమి ప్రాధాన్యాలు అనుకుంటుంది దేని మీద పెడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూజ్ చేసుకున్న ప్రియారిటీస్ రోడ్లు వీటిని చూడడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం సమూలంగా పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో సాచురేషన్ బేసిస్ మీద కరప్షన్ లేకుండా అవినీతికి ఇది లేకుండా పారదర్శకంగా సాచురేషన్ బేసిస్ మీద వాళ్ళకి ఇవ్వాలనుకున్నవన్నీ ఎన్ని కష్టాలు వచ్చినా నేరుగా కిందికి చేరుస్తున్నారు. దాని వల్లనే 4 ఏళ్లలో 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2.4 లక్షలు అంటే 2,40,000 రూపాయలు నేరుగా డీబీటీ ద్వారానే వాళ్ళ కుటుంబాల పేద కుటుంబాల చేతుల్లో అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవి చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత కదా, అంతకంటే ఎక్కువే అవుతాయి. అవన్నీ చెప్పదలుచుకోలేదు. మళ్ళీ ఒకటే చెప్తున్నాం, అక్కడ ఎన్నికల కోసం ఎవరో మాట్లాడదాంట్లో వాళ్ళు అనిండొచ్చు. ఇక్కడ రోడ్లు ఇదిగా ఉన్నాయి ఇంకోటి ఇదిగా ఉన్నాయి వాటికి సంబంధించి అంటే అక్కడ ఏది లేనివో అవి చెప్తూ వస్తే అవి ఇంకా పెద్దవి అవుతాయి. ప్రియారిటీస్ ఎవరు ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి, దాని నుంచి అంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం ఉన్నాయి. నేను అదే అంటున్నా కదా, ఈరోజు ఊరు సర్వే మీరు మీడియా వాళ్ళు వెళ్ళి అడగండి, బార్డర్ విలేజెస్కి వెళ్ళి అడగండి, న్యూట్రల్ ఆబ్జెక్టివ్గా వెళ్ళి అడగండి. ఖచ్చితంగా మనకు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 కుటుంబాల్లో ఇది నేను చెప్తున్నది కాదు, రికార్డు మీరు తీసినా ఉంటుంది, దాన్ని ఎవరూ తారుమారు చేయలేము. 1,67,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలకు నేరుగా బెనిఫిట్లు అందుతున్నాయి. స్కూళ్లు సమూలంగా మారిపోయాయి. అదే కేసీఆర్ గారు ఈ మధ్యన ఎక్కడో మాట్లాడుతూ పెన్షన్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు, మేము కూడా దాన్ని ఫాలో కావాలనుకున్నాం కూడా ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు, మేము ఫాలో కావాలనుకున్నా కూడా ఆయన అన్నారు. ఆయన ఏ పరిస్థితుల్లో ఏది ఉద్దేశంలో పెట్టుకుని ఏ రకంగా అన్నారనేది అది దీనికి సంబంధించి. ఒకవేళ ఆయన తనకు 4 అక్కడ వచ్చిన రోడ్లు బాగా చేశారని చూపించుకోవాలనుకుని ఆ పక్కన ఎక్కడన్నా ఒక దగ్గర కొంత ఉంటే చూపాలనుకుంటే ఆ సందర్భంలో కూడా అనిండొచ్చు. సో దీని గురించి కామెంట్ చేసే ఇంకో దాని గురించి దానిపై బదులు మేమేం చేసాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది చూసుకుంటే దేశంలోనే ఆదర్శప్రాయంగా చాలా రాష్ట్రాలుగా వచ్చి చూసిపోయే పథకాలన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా సమూలంగా మార్పులు తీసుకొచ్చేవి, తీసుకొస్తున్నవి జీవితాల్లో, సమాజంలో, రాష్ట్రంలో అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. సంక్షేమం కేవలం సంక్షేమమే కాదు, తాయిలాలు కాదు, వాటి వల్ల జీవితాలు సమూలంగా మారాలి, సస్టైనబిలిటీ ఉండాలి, నిలబడాలనే దిశగా జరుగుతున్నందుకే 16,000 కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు కింద స్కూళ్ళన్నీ బాగుపడినాయి. అలాగే 17,000 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్లన్నీ బాగుపడుతున్నాయి. ఆరోగ్య సురక్ష కింద మొత్తం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇది మా ఇది అవుతుంది. ఇవన్నీ ఇవేమి వీటి గురించి చెప్పాలంటే ఈ ఘనతలని చెప్పుకోకపోతే మేము చేసామని చెప్తాం తప్ప ఆ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో లేదని మేము అనదలుచుకోలేదు కాబట్టి ఇది కూడా ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది.